గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాయంలో ఆదాయ వనరులటువంటి డిపార్ట్మెంట్లను ఆదాయం తీసుకునేది కానీ వచ్చిన ఆదాయానికి కనీసం బిల్డింగ్లు కూడా కట్టకుండా గాలికి వదిలిపెట్టిన పరిస్థితి చూస్తాం మనం నిదులు ఇక్కడ ఖర్చు ఎక్కడ పెట్టారో మీకు తెలుసు దాని గురించి చెప్పాల్సిన పని లేదు ఏదో రాష్ట్రం వచ్చిన తర్వాత చూడండి ఒక ఆత్మగౌరవంతో బతికేటట్లు ప్రతి సంక్షేమ పథకాలు చూడండి హాస్టల్ చూడండి ఆఫీస్ బిల్డింగ్ గతంలో పోలీస్ స్టేషన్స్ అనేటివి అధ్వానంగా ఉండే వెహికల్లో కూడా పెట్రోల్ కూడా పైసలు ఇవ్వకుండా ఇలా వాహనాలు వ్యవస్థ లాండ్ ఆర్డర్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో అధికారులే పంచుకునేది కొంతమంది అధికారులు రాజకీయ నాయకులకు ఉండి కొంతమంది రాజకీయ నాయకులే లేబుల్ వేసుకొని దంద చేసుకునేది నకిలీ మద్యం బారేది గవర్నమెంట్కి ఆదాయం రాకుండే కానీ ఈరోజు పగడ్బందీగా అవన్నీ అరికట్టినందుకే ఆదాయం అనేది వస్తుంది గవర్నమెంట్ ఆదాయం వస్తుంది ఆఫీస్ బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నాం నీరా పాలసీ తీసుకొచ్చినాం చిన్న చిన్న కులాల కుర్తులకు లోన్లు ఇచ్చుకుంటా ఉన్నాం ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం వైన్ షాప్లో రిజర్వేషన్ చేసుకుంటూ వచ్చినాం రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగింది ఉచిత కరెంటు రైతు నుంచి నేతన్న గీతన్న నుంచి కంబరన్న కుమ్మరన్న ప్రతి కులానికి ప్రతి వృత్తికి అలా బ్రహ్మాండంగా చేసుకొని పోతూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈరోజు ఎక్సైజ్ బిల్డింగ్ అంచెలంచెగా రాష్ట్రాలు అన్ని కడతాం ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మననే ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరు సమర్థవంతంగా పనిచేస్తున్నందుకే మనకు ఆదాయం అనేది పెరుగుతుందని ఆ రోజు ఒకనాడు నాయకుల జేబులకు పోయేటువంటి ఆదాయం ఈరోజు ప్రభుత్వ ఖజానాలకు వస్తుంది అకౌంట్లకు ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ అకౌంట్ల నుంచి గవర్నమెంట్ అకౌంట్లో పడుతుంది అదే లాజిక్ దాన్ని సమర్థవంతంగా మా అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ గౌడభవనం గురించి కూడా లోకల్గా సుధీరెడ్డి గారు ల్యాండ్ అలాట్మెంట్ చేసి కొంత నిధులు కూడా ఇవ్వడం జరిగింది అన్ని కులాలకు అన్ని వృత్తులకు గౌరవించే ప్రభుత్వం మాది భవిష్యత్తులో ఈ ప్రాంతం ఇంకా అత్యంత అద్భుతంగా అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి అయ్యేది ఆ రోజు ఈరోజు గ్రామం నుంచి మొదలుకుంటే రేపు మెట్రో ట్రైన్ అయిన తర్వాత ఇంకా అద్భుతంగా 70-80% మొత్తం తెలంగాణ అనేది డెవలప్ అవుతుంది కులవృత్తులను గౌరవించింది కేసీఆర్ గారు ఉద్యోగావకాశాలు రేపు ఫ్యూచర్లో నిన్ననే కేటీఆర్ గారు కూడా చెప్పారు చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఖచ్చితంగా మన బిడ్డలకు చదువుకున్న వాళ్ళందరికీ చదువుకోకుండా కూడా ఒక ఉపాధి బతకడానికి ఎక్కువ వేయటంలో మనం ఇక్కడ బతుకుదేరు చూపించింది ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా బ్రహ్మాండం ఉంటుందని కూడా నిన్ననే చెప్పడం జరిగింది కనుక మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం మాది కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం మాది మా నాయకుడు ఎవరు కొంతమందికి నచ్చట్లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు తెలంగాణ మీద వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఇవాళకు కూడా పని కట్టుకొని గురించిన వాళ్ళేమో అందరున్నాం ఇవాళకు కూడా ఏంటంటే ఇంకా తెలంగాణకు వరే కరెంటు ఫ్రీ ఇవ్వబట్రి రైతులకు ఇగో ఈ కులాలు బాగుపడబట్టే హాస్టల్లో వచ్చాయి ఇవన్నీ ఎట్లా ఖరాబ్ చేయాలని చెప్పి పని కట్టుకొని ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి మీద మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారికి మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు ఆక్రోషంగా ఉన్నారు వచ్చేటప్పుడు కానీ కలిసి చెప్పి అన్న ఇగో ఇంత హ్యాపీగా బతుకుతూ ఉన్నాం ఇగో అంతకుముందు వేరే దగ్గర పోయి బతికేది నేను వేరే రాష్ట్రంలో పోయి బతికేది దుబాయ్ బొంబాయి పోయి బతికేది కానీ వాళ్ళు ఇక్కడనే బతుకుతున్నా అని చెప్పి ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ అనేది ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలపాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది మా ముఖ్యమంత్రి గారికి ఉంది ఒక విజన్ ఉన్న నాయకుడు మా ముఖ్యమంత్రి కనుక అన్ని వృత్తులను కాపాడుకుంటాం నిరుద్యోగులను కాపాడుకుంటాం కులవృత్తులను గౌరవించలేదు ఏనాడు కూడా ఇలా చూస్తారు కదా కులవృత్తుల మీద అసహ్యంగా మాట్లాడుతున్నాను కులాల మీద అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాను ప్లస్ ఈ ఎదిగిన నాయకుల మీద కూడా కుట్రలు కుతంత్రలు అంటూ ఉన్నారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు వెనకటి మాదిరిగా లేదు ప్రజలు ఎవడు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలనేది కూడా ప్రజలు చైతన్యవంతులు అవుతారు తెచ్చుకున్న తెలంగాణని బ్రహ్మాండంగా ఖచ్చితంగా కాపాడుకుంటారు.